హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డైమండ్ ఫినిష్లో పర్టికులర్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కోసం స్పెషల్గా బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఒక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి బ్యూటిఫుల్ వీడియో చేయబోతున్నానండి. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. గైస్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్స్, పర్టికులర్గా నేను ఆ ఏజ్ ఆ సిగ్మెంట్లో ఉన్న లేడీస్కి అని చెప్పడానికి కారణం, ఇవి కొంచెం డిజైనర్ పీసెస్ అండి. అంటే డైలీ వేర్లో చక్కగా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్ వెయిట్లో, ఓ వర్కింగ్ అట్మాస్ఫియర్లో, ఓ కాలేజ్ అట్మాస్ఫియర్లో చక్కగా భయం లేకుండా వాడుకునేలాగా డిజైన్ చేయబడ్డ బ్యాంగిల్స్ అండి. ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం అది. అంటే కంప్లీట్గా సీజెడ్స్ వాడారండి ఈ పేర్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదండి, ఆ ఏజ్ సిగ్మెంట్ వాళ్ళ కోసమే చేసినవి ఇవి. సో 2-3, 2-4 సైజ్ చేయటం జరిగిందండి. 2-3 అనుకోండి, లేదు కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే మ్యాక్సిమం 2-6, రైట్? సో ఈ పేర్ నేను ఎగ్జాక్ట్లీ నెట్ వెయిట్ చెప్పాలంటే 27 గ్రామ్స్లో చేయటం జరిగింది. 2-6 చేసేనా 30 గ్రాములలోపు అయిపోద్ది, ఇది చిన్న సైజు కాబట్టి. సో ఎక్స్ట్రాడినరీ బ్యాంగిల్స్ అండి, మంచి డిజైన్ తోటి కంప్లీట్గా ఒక డైమండ్ ఫినిష్లో. మీరు గమనిస్తే లోపల సైడ్ కూడా క్లోజ్ చేయటం జరిగిందండి, ఆ డైమండ్ ఫినిష్ రావడానికి వీలుగా ఇన్సైడ్ క్లోజ్ చేసాం. చక్కగా ఆ లో వెయిట్లో కూడా ఆ రెగ్యులర్ వేర్కి పనికొచ్చేలాగా స్ట్రెంగ్త్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. చిన్న బ్యాంగిల్ అవటంతో, 2-3, 2-4 సైజ్ అవటంతో స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంది. ఈచ్ బ్యాంగిల్ అంటే మీకు పేర్ 27 గ్రామ్స్లో చేయటం జరిగిందనమాట. పర్ఫెక్ట్గా సీజెట్స్, మంచి డైమండ్ క్వాలిటీ సీజెట్స్ ఇవ్వటం జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా డైలీ వేర్ చేయడానికి వర్క్ స్టేషన్స్లో కానివ్వండి, మీకు ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక్క బ్యాంగిల్ వేసుకున్న ఒక చేతికి నీట్గా ఉంటుందండి. అందులో ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి డౌట్ లేదు. అంటే ఫినిషింగ్ అంత స్మూత్గా వచ్చిందండి. కంప్లీట్గా క్యాడ్లో చేయటం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాడ్ వాడాం, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కాదండి. ఓన్లీ స్టోన్ ఫిట్టింగ్ మాత్రమే చేతితో చేయటం జరిగింది. మిగిలిన కంప్లీట్ ఫినిషింగ్ అంతా క్యాడ్లో డిజైన్ చేసి కాస్ట్ చేయటం జరిగిందండి. కాస్ట్ అనేటప్పటికీ మీకు తెలుసు అంత బ్యూటిఫుల్ ఫినిష్ వస్తుంది, అంతేకాదు స్ట్రెంగ్త్ కూడా. సో పర్ఫెక్ట్ బ్యాంగిల్స్ అండి, ఒక పర్టికులర్ ఏ సిగ్మెంట్ కోసం డిజైన్ చేయబడ్డ బ్యాంగిల్స్. అఫ్ కోర్స్ మీకు తెలుసు, రాళ్ళ బ్యాంగిల్స్ అనేటప్పటికీ పెద్దవాళ్ళు, మన 70-80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా, మన అమ్మమ్మలు వాళ్ళు కూడా సీజెడ్ బ్యాంగిల్స్ ధరిస్తూ ఉంటారు డైమండ్ ఫినిష్లో, మీకు చాలామంది తెలిసే ఉంటుంది. బట్ ఇవి నేను పర్టికులర్గా ఈ ఏ సిగ్మెంట్కి వర్కింగ్ ఉమెన్స్ కోసం డిజైన్ చేశారని చెప్పడానికి కారణం డిజైన్ అంటే. ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి ఇదే బ్యాంగిల్స్ కొంచెం సింపుల్ డిజైన్లో ఆ పెద్దవాళ్ళకు హుందాగా ఉండేలాగా అలా డిజైన్ చేస్తూ ఉంటాం. ఇది కొంచెం నేను ఫ్యాన్సీగా, కొంచెం ట్రెండీగా డైమండ్ ఫినిష్ వచ్చేలాగా చేయటం జరిగిందండి. డిజైన్ చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఇంతకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో ఎక్స్ట్రాడినరీ బ్యాంగిల్స్ అండి, ఆ కాలేజ్ గోయింగ్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కోసం డిజైన్ చేయబడ్డ బ్యూటిఫుల్ డిజైన్ బ్యాంగిల్స్ అండి, సీజెడ్ బ్యాంగిల్స్ డైమండ్ ఫినిష్లో. నాకైతే చాలా నచ్చినాయండి, మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.